Damn it. Yentita? Kundabaddalu kodutaatta. Namaskaram. Kundabaddalu prekshakulaku swagatham. Nenu mee Kata Subbaravani. Ee video lo nenu meetho maatladaboye amsham Jagan maatalu vini netti meedaku techukunna aa iddaru adhikarulu. Gopala Krishna Dwivedi, Girija Shanker ane iddaru IAS adhikarulu andulonu senior adhikarulu. Gopala Krishna Dwivedi Panchayati Raj Shaka Principal Secretary, Girija Shanker emo Panchayati Raj Shaka Commissioner. Veellidderu Jagan maatalu vini kani lekapothe Jagan kottas palagadaniki kani ennikala commission ni dhikkarinchatame kaakunda ennikala commission toli vidataki icche notification ki gairu hazar avadam alage ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగమని లేఖ ఇవ్వడం, ఇటువంటి దాదాపు రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ ధిక్కరించే కార్యక్రమాలు చేయడంతో వీళ్ళిద్దరూ ప్రముఖంగా అటు జగన్ దృష్టిలోనూ ఇటు రాష్ట్ర ప్రజల దృష్టిలోనూ బాగా నిలబడ్డారు. అయితే సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్కి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఈ ఇద్దరు అధికారులపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎక్కడ వేటు వేస్తాడో, వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తాడోనని చెప్పి ముందు జాగ్రత్త పడి మన మాట విని మనం చెప్పిందల్లా చేశారు కదా అని చెప్పి వాళ్ళిద్దరినీ వాళ్ళ స్థానాల్లో నుంచి బదిలీ చేయడానికి ప్రభుత్వం ఉపక్రమించింది. నిన్న సాయంత్రమే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ఇద్దరు అధికారుల్ని బదిలీ చేస్తున్నాం, ఇంకెంతమందిని చేసుకుంటాడో చేసుకోమనని ఆయన పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడారు. మొత్తానికి తెల్లవారేసరికి సీన్ మారింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ బదిలీలని తిరస్కరించాడు. ఒక పక్క ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మీరు ఎలా బదిలీ చేస్తారు, మరి అలాగే బదిలీ చేయాలి అని గవర్నమెంట్ అనుకుంటే కనుక సెట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఎన్నికల నియమావళిని అనుసరించి ఎన్నికల కమిషన్ను సంప్రదించి నియమాలకు అనుగుణంగా బదిలీ చేయాలి, కానీ మీరు ఎలా చేస్తారని చెప్పి ఆ కాసేపటికే ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఈ ఇద్దరు అధికారులపైన ప్రొసీడింగ్స్ని ఆయన పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఈ ఇద్దరు అధికారుల్ని విధుల నుంచి తొలగించడమే కాకుండా వీళ్ళిద్దరిని అభిశంసించమని చెప్పి కూడా ఆయన అందులో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మరి అభిశంసన జరగడానికి మరి ఆధారమైనటువంటి ఆరోపణలు ఉన్న యొక్క క్రోనాలజీని కూడా ఆయన అందులో ఇవ్వటం జరిగింది. అందులో ముఖ్యంగా మరి ఏదైతే హైకోర్టులో సింగిల్ బెంచి ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్ని కొట్టివేసిందో దానిపైన ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసి హౌస్ మోషన్ మూవ్ చేసినప్పుడు దాన్ని సంక్రాంతి పండుగ తర్వాత 18వ తారీఖు వాయిదా వేయాలని డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకున్న సమయంలో మరి సమయం సరిపోదు, రాష్ట్ర ప్రభుత్వం సాగులు చెప్పే అవకాశం ఉంది, 2021కి సంబంధించినటువంటి ఎలక్టోరల్ లిస్టుని ప్రిపేర్ చేయడంలో ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎన్నికల కమిషన్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు రాష్ట్ర ఎన్నికల వ్యవహారానికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజా శంకర్ ద్వివేది అలాగే కమిషనర్ గిరిజా శంకర్ల తరఫున ఆ రోజున అడ్వకేట్ జనరల్ అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. అండర్టేకింగ్లు ఏమిచ్చారంటే మేము మీరిచ్చే తీర్పుకి శిరసావహిస్తాము, ఆ నిర్ణయాన్ని అమలు చేస్తాము, అలాగే ఓటర్ లిస్టు ప్రిపేర్ చేసి ఇవ్వడంలో కూడా మేమేమి ఆలస్యం చేయము, ఈలోపే మేము ప్రిపేర్ చేస్తాము 2021కి సంబంధించినటువంటి అని చెప్పి కోర్టుకి అండర్టేకింగ్ అంటే వాగ్దానం చేశారు కోర్టులో. కానీ ఆ తర్వాత వాళ్ళు 2021కి సంబంధించిన ఓటర్ లిస్టును తయారు చేయలేదు. అటువంటి ఓటర్ లిస్టులు తయారు చేయించడంలో జిల్లా పంచాయతీ అధికారులని సమాయత్తం చేయలేదు, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వలేదు. ఇది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. దీని మూలంగా మరి కొత్తగా మరి ఓటర్లు ఓటు హక్కు సాధించుకున్నటువంటి రాష్ట్రంలో 360,000 మంది యంగ్ యువకులు మరి ఓటు హక్కును కోల్పోతా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనికి పూర్తి బాధ్యత పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది కమిషనర్ గిరిజా శంకర్లదే. కోర్టుకి వాగ్దానం చేసి మరి ఇది మాట తప్పడం జరిగిందని చెప్పని కూడా అందుకోసమే వాళ్ళని అభిశంసన చేయమని, వాళ్ళ పనితీరు మరి ఆశాజనకంగా లేదు, వాళ్ళ పనితీరు వ్యవహార శైలి కూడా సక్రమంగా లేదు, అలాగే ఎన్నికల కమిషన్ పిలిచిన మరి సమావేశాలకు వాళ్ళు గైరు హాజరవడము, ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన క్రోనాలజీలో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఈ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. దీని ప్రకారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళిద్దరిని విధుల నుంచి తప్పించడమే కాకుండా అభిశంసనకు కూడా గురి చేయవలసినటువంటి మరి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇప్పుడు ఏమైంది అంటే మరి సీనియర్ ఐఏఎస్ అధికారి గతంలో ఎన్నికల కమిషనర్గా కూడా పనిచేసినటువంటి గోపాలకృష్ణ ద్వివేది
అలాగే మరొక సీనియర్ గిరిజా శంకర్ ఇద్దరూ కూడా మరి జగన్ మాట విని ఎన్నికల కమిషన్ని అనవసరంగా ధిక్కరించి రాజ్యాంగబద్ధ సంస్థని వ్యతిరేకించకూడదన్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి కూడా మరి వాళ్ళు సీనియర్ ఐఏఎస్లు వాళ్ళకి ఏమాత్రం జ్ఞానం లేదంటే ఎవరు నమ్మరు కలిగి ఉండి కూడా మరి కావాలని ధిక్కరణ చేయటం మరి కోర్టుకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పడం మరి ఎలక్టోరల్ లిస్ట్ మరి ప్రిపేర్ చేయకపోవడంతో సహా ఈ కారణంగా ఓటు హక్కు కోల్పోతున్నటువంటి వాళ్ళ తరపున ఒక గుంటూరు విద్యార్థిని చేత హైకోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేయించడం వేరే అది ప్రభుత్వమే దాఖలు చేయించినప్పటికి కూడా మరి ఏదైతే వాగ్దానం చేసి వీళ్ళు ఎలక్టోరల్ లిస్ట్ తయారు చేయకపోవడం మూలాన ఇప్పుడు ఎన్నికల కమిషన్ 2019 వరకు ఉన్న ఎన్నికల లిస్టునే ఫాలో కావాల్సి వస్తాం. దానివల్ల 360,000 మంది ఓటు హక్కు కోల్పోతూ ఉన్నారు. ఈ కోల్పోవడానికి కారణమైన వాళ్ళు ఎవరు ఎవరు అంటే కోర్టుకి మేము లిస్టు 2021 సంబంధించిన లిస్టు ప్రచురిస్తాము అందజేస్తాము ఎన్నికల కమిషన్ కానీ వాగ్దానం చేసి వచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగమని మరి అక్కడేదో సుప్రీంకోర్టులో తీర్పు వాళ్ళకే అనుకూలంగా వస్తుందని ఏ పనులు చేయకుండా పెండింగ్లో పెట్టేసి ఈ రోజున ఎన్నికల కమిషన్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇందులో మధ్యలో లిటిగేషన్తో ఒక పిటిషన్ కోర్టులో వేయించి పాత లిస్టు ప్రకారం చేస్తే ఇదిగో 360,000 మంది ఓటు హక్కు కోల్పోతున్నారని చెప్పే సాకుతో ఎలాగైనా ఎన్నికలను అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నానికి అధికారులు సైతం అన్ని రకాలుగానూ సహకరించి వాళ్ళు పనిచేస్తున్న తీరుని వాళ్లే మరి కుంటుపడేలా చేసుకొని ఈ రోజున అభిశంసనకు గురయ్యే పరిస్థితిని తెచ్చుకున్నారు. మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇలాగే మరి రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు దోచిపెట్టే మరి క్విడ్ ప్రోకో వ్యవహారంలో వేలుపెట్టి మరి వాళ్ళు జైలుకు పోయిన పరిస్థితులు ఉన్నాయి, ఆరోగ్యాలు పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతా కేసులు పూర్తిగాని పరిస్థితులు ఉన్నాయి, మరి ఇన్ని రకాలైనటువంటి మరి బాధలు పడిన వాళ్ళు గతంలో తమ కళ్ళెదురుగా కనిపిస్తున్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ మన రాష్ట్రంలో ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కానీ ఇంతకుముందు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ నీలం సహాని కానీ మరి డీజీపీ గౌతమ్ సవాంగ్ కానీ అట్లాగే ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ అందరూ కూడా మళ్ళీ అదే బాట పట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి, మరి ఇంకా ముందు ముందు అవసరమైతే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయేమో. మనకి కళ్ళెదురుగా అనేక బాధలు పడినటువంటి శ్రీలక్ష్మి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేరి పనిచేస్తా ఉన్నారు, ఆమె పెద్ద ఉదాహరణ. మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంత సీనియర్ ఐఏఎస్ అధికారులు మరి మూర్ఖంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలకడం ఏమిటనేది చూస్తే ఈ రోజున వాళ్ళ కర్మకి వాళ్లే బాధ్యులు తప్ప మరి ఈ రోజున వాళ్ళు నెత్తికి తెచ్చుకొని ఎన్నికల కమిషన్ ఇవ్వబోయే పనిష్మెంట్కి వాళ్ళు గురయ్యే పరిస్థితులు వచ్చినాయి కనుక వాళ్ళకి మిగతా వాళ్ళైనా ఆలోచించుకొని ఇక ముందైనా సరే రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో అధికారులకు ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.